रक्त ब्लड सिल्वर मोसकोनी जनसमूह ट्राजडी अंदर ट्राजडी प्रसादकर विषाद आंकड़ा चारा मंद स्त्री आये गुड़ी येसु प्रभु अटे वारेमारा ना गुड फ्रीडर येसु प्रभु बल्कि बलिया प्रभु हेले आये मर मुझे आये तेरा पने लगे एवं प्रभु इतना मुख्यमंत्री राष्ट्रीय प्रार्थने स्त्री वैकुंठ प्रार्थने स्त्री एपड़े वैकुंठा प्रार्थनो नीत दैवत्में एपड़े भक्ति नीतो ये तो अब मंजिगर लेकिन मुझे नीचे वे पैस्थि नीचे वेपे पिल गुरी पैस्थ वस्तु प्रवेश मकवाड़ प्राप्त आज बाको ग्रवाल द्वारा बैठक आये प्रार्थ्चा देव आत्म पशुत्म आये लवे प्रवेश मैं चूस्ट मकवाड़ प्रार्थना लोकसभा राशे రెండో సాధనకు కొంచెంలాగితే ఐదవ అధ్యాయము 16వ వచనంలో మనకు చూస్తున్నాం. ఏమంటే ఉంది ఆయన ప్రార్థన చేయటము అరణ్యంలోకి వెళ్తున్నాను. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది ఆయన వెంబడిస్తామని చెప్పారు. ఒక శాస్త్రి వచ్చి నేను ఎక్కడికైనా సరే వస్తాను ప్రభువా ఈ దగ్గర చెప్తే యేసుప్రభువు ఏం చెప్పారంటే నకలు భూయులున్నాయి ఆకాశంలో భూయులున్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్సిన తలము లేదు. మొదటి దోణి ఏం చేస్తున్నారు? ప్రశ్నిస్తున్నారు. రెండు దోణి మాత్రం తమ తప్పిదాన్ని తెలుసుకుంటున్నారు. దయచేసి గమనించండి, మనం అనేక మంది మానవులుగా ఉన్నప్పుడు ఏమైపోతాం అంటేనండి, మనకి మనం మనం చేస్తున్న కార్యాన్ని సమర్థించుకుంటాం. మన మాటలు మన తప్పుడు మాటల్ని మన తప్పుడు ప్రవర్తనని మనం సమర్థించుకుంటాం. దయచేసి గమనించండి, మీరు చేస్తున్నది తప్పు అనేది మీరు ఎవడో కూడా గొప్ప విషయం. ఎందుకంటే మీలో కానీ సాతాను ఆత్మ బలంగా ఉన్నట్లయితే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లయితే చాలామందికి అండి మేము తప్పు మార్గంలో నడుస్తున్నాం, తప్పు ప్రవర్తన చేస్తున్నాం, తప్పు విషయాలను మేము ఆలోచిస్తున్నాము అని సంగతిని గ్రహించరు. అంటే ఆయన ఒప్పుకుంటున్నారండి, యేసయ్య నీవు నీ రాజ్యానికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. దయచేసి గమనించండి, ఈయన మాట అంటూ కూడా ఇంకొక ప్రముఖమైన విషయం గమనించుకోనంటే యేసు నన్ను యేసు ప్రభు గారి గొప్పతనము నందు విశ్వసిస్తున్నారు. విశ్వాసం ఉంది కాబట్టి దేవుడా నీవు పరలోక రాజ్యం చేరిన తర్వాత నన్ను నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఈయనకి నమ్మకం ఉంది. ఆయన పరలోక రాజ్యం చేరిన తర్వాత ఆయన రాజ్యం వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను కరుణిస్తే నేను ఆయనతో కూడా ఆయన రాజ్యం చేరుతానని నమ్మకం ఎవరికి? యేసు ప్రభు వారు మోసిన సిలువ బరువు ఎంత ఉందో తెలుసా? 150 కేజీలు. అంత బరువైన సిలువను మోసుకుంటూ ఆ సిలువ మీద మీ
మొండుటండలో నెలాడుతూ ఆయన అనేకమైన మాట్లాడుతూ తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తన తల్లి దేవాలయానికి తీసుకొని వచ్చిన ప్రభువారి అక్కడ సుమయోను అమ్మ ఈ హృదయంలోకి ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది అని అప్పటి నుంచి ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. తన తల్లి గురించి 33.5 సంవత్సరాలు బిడ్డతో కూడా ఉంటూ ఆ మాట ఏంటి అర్థమైంది అంటే ప్రభువారు ఆ స్థితిని ఎదుర్కోవడానికి తగిన ధైర్యాన్ని మానసికమైనటువంటి స్థితిని ఆమె ముందుగానే సిద్ధపాటు చేసి ఉంచారు. ఒక వ్యక్తికి ఒక పనిని ఎప్పుడు అప్పగిస్తారంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం అంటే ఈ పని వాడు చేయగలడా లేదా, సరే వచ్చినంత మాత్రాన చేయాలండి, తన మీద నమ్మకం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన ఈ పని చేస్తారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రభువు వారు అంత కష్టంలో కూడా ఈ శిష్యులందరిలో కూడా అపోస్తలులుగా చేయబడినటువంటి వారు, తగ్గిన వారు, స్త్రీలు అందరూ ఉన్నారు. అలాంటి స్థితిలో కూడా ప్రభువు వారు రోమానికి అందుకే మేము అది గుర్తు చేసుకుంటూ ఆరాధన చేయడానికి వెళ్తున్నాం. ఒక సాక్షి ఉండాలి.